నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మరణం తర్వాత మన ప్రయాణం ఎటుంటుంది ఎక్కడికి ఉంటుంది ఎటైనా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏమవుతాము అనేది మనం ఇక్కడ చేసిన క్రియాకలాపాన్ని బట్టి పైకి వెళతామా కిందకెళ్తామా పక్క వెళ్తామా వెనక్కి వెళ్తామా మళ్ళీ మంచి చోట పుడతామా పుట్టమా అసలు పుట్టమా అసలు పుట్టకుండా మోక్షం వచ్చిందా మనకి అవన్నీ ఎలా తెలుస్తాయి ఏంటి మరణానంతరమే మరణానంతర సౌఖ్యం కోసమే చాలా చేసేవాళ్ళు ఇది వరకు ఇదివరకు యజ్ఞాలు యాగాదులు అవన్నీ కూడా మరణానంతర సౌఖ్యం కోసమే అందుకంటే ఏముంటుంది పాత రోజుల్లో అదే నమ్మేవాళ్ళు ఇప్పుడు మనకి నమ్మకాలు అనుమానాలు ఏం లేవు ఏదో రకంగా పోతూ ఉంటాం మనకు కావాల్సినట్టు మనకు నచ్చినట్టు మనకు కుదిరినట్టు కదా ఈ మరణానంతరం మీద ఒక కథ ఉంది ప్రేరణార్థక కథ ఎప్పుడు చెప్పాలనిపిస్తూ ఉంటుంది నాకు చిన్న కథే కానీ ఇది తెలుసుకోవాలి మామూలుగా మన వాళ్ళు చెప్తారు మనిషి గొప్పబడి ఎట్లా బతికాడనే కాదు ఎలా పోయాడు అనేది అంటారు కదా మనం ఆ మరణం మామూలుగా అసలు మామూలుగా రాజు లాంటి మరణం వచ్చిందని మరణం అద్భుతంగా రావటం అంటే వాళ్ళకి ఏ బాధ లేకపోవటం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం అట్లా పిలిచినట్టు వెళ్ళిపోవటం ఇదొకటి అక్కడి నుంచి వీళ్ళ తాలూకు మరణించిన తర్వాత జనం ఎంతమంది వచ్చారు ఎలా చూసారు పెళ్లిలాగా చేశారు మరణాన్ని కూడా ఇవన్నీ కూర్చో మనం ఇవే మాట్లాడుకుంటూ పెదాలంతా వీటి కూర్చో మాట్లాడతారు మనం కూడా ఒక్కొక్కసారి అలాంటి అనుభవం కలుగుతుంది అయితే ఈ ప్రేరణార్థక గాథల్లో ఒక కథ చెప్తారు చిన్న కథే ఆలోచింపజేసే కథ ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి రకరకాల విద్యలు ఎన్నో విషయాలు చదువుకునేవాడు నేర్చుకునేవాడు అది ఏదైనా కొత్త విషయం అంటే అది తెలుసుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి నేర్చుకొచ్చేవాడు మంచి భక్తిపరుడు విశేషించి చాలా పాండిత్యము తెలివితేటలు రకరకాలు ఉన్నాయి అయితే ఒకనాడు ఏమైందట ఈయన ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఏదో చదువుకోవడానికి వెళ్తున్నాడు వెళ్తుంటే ఒక తల్లి పిల్ల కనపడ్డారు ఒక ఆవిడ ఆవిడ కొంచెం పెద్దది కొంచెం చిన్నది పిల్ల కొంచెం చిన్నది తల్లి పిల్ల మాట్లాడుకుంటున్నారు ఈయన ఆ నది బొడ్డున తీసుకుంటున్నాడు ఏమంటారు మన సంధ్యావందనం చేసుకుంటున్నాడు నది బొడ్డున వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్న మాటలు గాలి వాళ్ళని ఈయన చెవిన బట్ట ఏమిటమ్మా నుంచి ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అంటే వాళ్ళిద్దరు మరణించారు కదా వాళ్ళు ఎక్కడికెళ్ళారో తెలుసుకుని వస్తున్నానమ్మా అన్నదిట కూతురు తెలిసిందంటే ఆ ఆ ఎక్కడికి వెళ్తారో తెలుసుకున్నానమ్మా నేను అని చెప్పి ఇటు మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుంటుందా ఆడపిల్ల ఒక పిల్ల ఇది ఆశ్చర్యం అదేం విద్య మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసుకోవటం అనేది ఒక విద్య ఎంత విశేషమైంది చాలా ప్రత్యేకమైన విషయం కదా తెలుసుకుందాం అనుకున్నాడు సరే సంధ్య మార్చుకుంటున్నాడు వెళ్ళాలి లేచెళ్ళ సంధ్య అంతా అయిపోయాక అందరినీ అడుగుతూ తల్లి పిల్ల వెళ్ళారు కదా ఆ వాళ్ళు ఏదారిని వెళ్ళారని వెతుకుంటూ 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 ఆయన ఒక వేసే వాటికలోకి ప్రవేశించాడు ఆ కాలంలో ఇలాంటి విధానాలు ఉన్నాయి ఈ పేరు ఎత్తానని మీరు బరోలా భావించకండి అమ్మా కథ మాత్రం వినండి అంతే అయితే ఈయన వెళ్ళి ఈ తల్లి పిల్ల ఏ వెళ్ళారో కనుక్కొని ఆ తలుపు కొట్టాడు అమ్మ నమస్కారం తల్లి అన్నాడు తలుపు తీసినవి ఆవిడన్నది బాబు నేను వేసినండి నన్ను అమ్మ అనుభవకండి అంటే అమ్మ అమ్మా స్త్రీలందరూ మా తల్లులేనమ్మా నాకు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే ఇందాక సాయంకాలం నేను సంధ్య పార్చుకుంటుండగా మీరు మీ అమ్మాయి అనుకుంటున్నాను నేను మీ ఇద్దరు నదీ తీరం నుంచి వస్తూ వాళ్ళెవరో మరణించారని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అమ్మాయి తెలుసుకొచ్చిందని మాట్లాడుకుంటున్నారు ఏమిటమ్మా ఆ విద్య రహస్యం ఆ విద్య ఎట్లా తెలుసుకోవాలి ఆ విద్య ఎట్లా వస్తుంది ఆ విద్య నాకు నేర్పించండి మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోవాలి అనేసరికి ఆవిడ కూతుర్ని పిలిచి కూతురు వచ్చి ఏమిటందని మనం మరణించిన వాళ్ళిద్దరిని చూసొచ్చావు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎట్లా తెలుసుకున్నావు నువ్వు అంటే మొదట పొద్దున మరణించిన వాడి వాళ్ళ వెళ్ళి వీధికి వెళ్ళా అతను మరణించాడు అతన్ని తీసుకెళ్తున్నారు నేను ఆ వీధిలో వాళ్ళందరితోటి మాట్లాడు ఆ వీధిలో ప్రతి వాళ్ళు వీడి మరణానికి సంతోషిస్తున్నారు అమ్మయ్యా దౌర్భాగ్యుడు చచ్చాడు ఓ పేడ విరగడైంది వీడందరి వస్తువులు దొంగతనం చేసేవాడు ఫలానా అప్పుడు ఎప్పుడో ఏదో చేశాడు పాపిష్టివాడు చ మొత్తానికి చావొచ్చింది వీడికి అనుకుంటున్నారు అంటే అందరి తిట్లతోటి సాగనంపబడిన వాడు నరకానికి వెళ్తాడు వాడి కర్మలన్నీ ఇలాంటివే అక్కడి నుంచి మధ్యాహ్నం మరణించిన ఆయన సందులోకి వెళ్తే ఆ దారి వెంబడి అందరూ ఏడుస్తున్నారు ఆయన ఇంట్లో వాళ్ళు కాదు ఎవడైనా చచ్చిపోతే ఒకడు మరణిస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు ఆ సందులో వాళ్ళు ఆ మార్గంలో వాళ్ళు ప్రతి వాళ్ళు అయ్యో అని ఆ వెనకాల పడి ఏడుస్తున్నారు ఆయన చాలా మంచివాడు ఎందరికో సహాయం చేశాడు కులమత విచక్షణ లేకుండా సహాయకారిగా ఉన్నాడు ఆయన వాకిట్లో నుంచి వెళ్తే ఓ గుప్పెడ అన్నం తినకుండా వెళ్ళిన వాడు ఎవడూ లేడు ఆయన దగ్గరకు వచ్చి సహాయం అడిగి లేదనిపించుకున్నవాడు లేడు ఆయన చేయలేకపోయాడు బాబు నేను చేయలేను రా ఫలా నా దగ్గరికి ఉత్తరం రాసిస్తా అక్కడికి వెళ్ళు వాళ్ళు నీకు సహాయం చేస్తాను ఉత్తరం రాసి వీడు మనవాడే వీడికి సాయం చేయండి అన్నాడు ఆయన చేత సహాయం పొందని వాళ్లే లేరు ఆ దారిలో ఆయన ఇంటి నుంచి దాకా రాజవీధుల్లో వెళ్తుంటే రాజవీధిలో ప్రతి వీధిలోనూ ఎవడో ఇద్దరో ముగ్గురు ఆయన గుణకథల్ని చేస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నవాడిని ఆయన స్వర్గానికే కదా వెళ్తాడు ఇంత మంచి పని చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు స్వర్గం స్వర్గానికి వెళ్తాడు ఇదేనండి బాబు విద్య ఒకడు మరణించినప్పుడు అక్కడ సంభవించిన అసలు ఉన్నటువంటి విషాదాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది నిర్ణయించబడుతుంది వాళ్ళింటో వాళ్ళే ఏడిస్తే ఏముంది వాడి రుణానుబంధంతో ఏడుస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా బాధపడుతున్నారంటే వాడు అద్భుతమైన వ్యక్తి చాలామందికి సహాయం చేశాడు వాడి కర్మ నశించిపోయింది వాళ్ళు తిట్టారు అనుకో ఏమీ లేదు వాడు కర్మ ఇంకా పెరిగిపోయినట్టే నరకానికే వెళ్తాడు ఇదేనండి పద్ధతి సహాయాలు చేసిన వాడు ఆదుకున్నవాడు లేదా ఆదుకునేందుకు అవకాశం ఎక్కడ ఉంటుందో అక్కడికి చూపించేవాడు దారి చూపించేవాడు లాంతర్ వాడు టార్చ్ లైట్ వాడు ఎప్పుడు స్వర్గానికే వాడి దారి వాడు ఆ దీపాన్ని పైన కూడా చూపించుకోగలుగుతాడు ఏ దీపంగా అతను ఉన్నాడో దారి దీపంగా అతను ఉండి ఆ దీపం పైదాకా చూపించబడుతుంది ఆ దారి పట్టుకుని వెళ్ళిపోతాడు ఈయన ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు ఈ విద్య నాకు తెలీదు నేను చదువుకోవడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోతున్నాను కానీ మన దారి మనమే చూపించుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు కదా తెలిసింది మనకి పైదాకా దారి చూపించడానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే జయ మనుషులు మరణించినాక గోదానం చేస్తారు వైతరణి నది దాటాలి మధ్యలో అది చీము నెత్తులతో దుర్గంధభూ ఇష్టమైన నది అట వైతరణి దాని పేరు దాని పేరే అది మనం ఆవుని కనుక దానం చేస్తే ఆవు తోకపుచ్చుకుని వీళ్ళు ఈజీగా దాన్ని దాటి వెళ్తారని గోదానం చేస్తారు వీడు నువ్వు ముందే దారి సిద్ధం చేసుకో దాంట్లో నువ్వు మునగక్కర్లా దాంట్లో ఈదక్కర్లా దాన్ని దాటి వెళ్ళిపోవచ్చు ఒక కంగలో దానికి దారి ఏమిటి నారాయణ సేవతో పాటు నరసేవ చేయటం నీ సాటి మనుషులకి ఉపయోగపడటం ఏదో మన జీవితంలో మనం చెరుగుతాము కడుగుతాము తొడుస్తాము జీవిత గమనంలో వంద తప్పులు చేస్తాం వంద పాపాలు మూట కట్టుకుంటాం తెలిసి ఒక్కటి కూడా చేయొద్దు ఒక్కటి కూడా చేయొద్దు సహాయం చేయగలిగే ప్రతి అవకాశము తీసుకో నాకెందుకని ఊరుకోవద్దు అది నీ చేదారి దీపం అవుతుంది పోనీ నువ్వు స్వర్గం లేదు నరక ఏమీ లేదబ్బా మనకిప్పుడు ఇవన్నీ పాత కథలు కదా అవేం వద్దు నువ్వు ఇవాళ చేసిన సాయం రేపొద్దున నీ పిల్లలకి హెల్ప్ అవ్వచ్చు ఎవరికో అక్కడ హెల్ప్ చేస్తే వాడే నీకు చెయ్యడు ఇంకోటెవడో చేస్తాడు హెల్ప్ చేయటం అనేది ఎలాంటిది ఒక సుగంధాన్ని వ్యాప్తి చేయటం లాంటిది ఎప్పుడు వాతావరణం బాగుంటుంది దానివల్ల కదా అంతే కదా ఇలా ఆలోచించి ఈ ప్రేరణార్థక కథల్ని జీవితానికి అప్లై చేసుకోవాలి చేయలేవు నువ్వు సహాయం కూడా చేయలేవు ఎవరికీ చెప్పలేవు చెడైనా చేయకు కనీసం మోసం చేయబోక చెడు చేయబోక సాధ్యమైనంత సహాయం చేయటానికే ప్రయత్నం చేయి అది నిన్ను మంచి దారిలో ఉంచుతుంది నువ్వే కాదు వెనకాల తరతరాలు ఆ మంచిదారిలో నడుస్తారు ఎప్పుడైనా మనం ఏమనుకుంటాం మనకంటే మన పిల్లలు బెటర్గా ఉండాలి మన పిల్లల కంటే మన మన ఇంకా బెటర్గా ఉండాలి మన వంశం అంతా బాగుండాలి వంశాభివృద్ధి వంశ యొక్క ఉన్నతే కదా కావాలి మనకి అవి జరుగుతాయి దీనివల్ల ఇలా ముందుకెళ్ళటమే చాలా బాగుందండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి